ఫ్రెష్గా ఇంట్లో పెరిగిన ఆకుకూరలు మాత్రం చక్కగా అప్పటికప్పుడు వండుకుంటే భలే ఉంటుంది టేస్ట్. అసలు ఎక్కువసేపు పట్టదు, ఊరికే మగ్గిపోతుంది చుక్కకూర అయితే. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని చుక్కకూర ఏం కానీ మెత్తగా పేస్ట్లాగా అయిపోతుంది. ఇప్పుడు రోట్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి దంచుకుని తర్వాత చుక్కకూర వేసి ఒక్కసారి తిప్పి తిరగ మూత వేసుకుంటే అయిపోతుంది. వేడి వేడి అన్నంలో భలే ఉంటుంది.